వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. మన స్ఫూర్తి కపూర్ మ్యాటర్ అంటే డైలీ బ్లాగే చేయబోతున్నాను నేనైతే. ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నా, ఎందుకంటే రేపు శుక్రవారం కదా, దేవుడు చేసుకోవచ్చు ఇంట్లో శుభ్రంగా ఉండాలని. మొత్తం కూడా శుభ్రం చేస్తున్నాను నేనైతే. విష్ణు అయితే ఇంటికాడు లేడు, ఎందుకంటే విష్ణు తిరుపతి అయితే వెళ్ళాడు. అక్కడ సామానం బండి మొత్తం కూడా అక్కడే పెట్టేసి వచ్చాం కదా, అందుకోసం ఆ బండి సామానం మొత్తం కూడా విష్ణు అయితే తిరుపతి వెళ్ళి సామానం మొత్తం కూడా బండి కూడా తీసుకుని వస్తాం సిరి అన్నాడు. సరే విష్ణు నువ్వు వెళ్ళిరా అన్న, రాత్రే ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళాడు పాపం విష్ణు. వెళ్దా ఇంకో అలాగే, ఎందుకంటే బండి అక్కడ ఉంటే అక్కడుండి ఏం ఉపయోగం చెప్పండి. అందుకోసం ఇంటికైనా తెచ్చుకుంటే ఎప్పుడైనా బేరానికి వెళ్ళేటప్పుడైనా కానీ పనికి వచ్చింది. అందుకోసం స్కూటీ ఉంది, కాకపోతే సామానం మొత్తం కూడా బేరం సామానం మొత్తం కూడా అక్కడే ఉన్నాయి. వ్యాపారానికి వెళ్ళే వస్తువులు మొత్తం కూడా అక్కడే ఉన్నాయి కదా, అందుకోసం తెస్తానన్నాడు. త్యా విష్ణు అన్న ఇంకా రాత్రే ట్రైన్ ఎక్కి పాపం కూర్చుంటానికి గుడి చోటు దొరకలేదంట. బుక్ చేయించుకున్న టిక్కెట్లు కూడా క్యాన్సిల్ చేశాడు, ఎందుకంటే ఇద్దరం వెళ్దామని బుక్ చేయించుకున్నాం 18వ తారీఖు పోయింది కదా. బుక్ చేయించుకుంటే అమ్మ అంటే ఇంకా విష్ణు ఉండి ఇక్కడ పని ఉంది సిరి, ఇక్కడ పని చూసుకోవాలి కదా, పని ఉంది కొద్దిగా చిన్న పని, అది అయ్యాకల్లా లేట్ అయితే అన్న. సరేలే విష్ణు నీ ఇష్టం అన్న అనేకల్లా అమ్మటే ఇంకా క్యాన్సిల్ చేశాడు టిక్కెట్లు. క్యాన్సిల్ చేసాకల్లా ఇంకా ఒక్కడే ఇప్పుడైతే సామాన్లు తెద్దామని మామూలుగా టిక్కెట్ తీసుకుని వెళ్ళాడు. కూర్చుంటాను ఉంచుంటానికి కూడా చూడలేదంట పాపం. ఇలా అయితే అనుకోలేదు, ఏదో ఒక చిన్న చోట అయినా దొరికిద్దిలే, కూర్చుంటానికైనా అనుకున్నాం, కనీసం నుంచుంటానికి కూడా చోటు దొరకలేదంట. బాగా రిస్క్గా ఉంది, జనం కూడా బాగా వెళ్తూ ఉంటారు కదా, అందరు తిరుపతి అని నెల్లూరు అని అంత దూరం వెళ్ళేదాకా కూడా కూర్చుంటానికి కూడా దొరకదు. విష్ణు తిప్పలు అయితే విష్ణు పడుతున్నాను, నా తిప్పలు అయితే నేను పడుతున్నా. ఇంకా ఏం లేదు, ఇట్లా మొత్తం కూడా కింద పడేసేగల, మొత్తం కింద వేసేగల మామూలుగా లేదు. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. పైన వరకు అయితే శుభ్రం చేశాను, ఇంకా పైన అయితే మొత్తం కూడా శుభ్రం చేసి పెట్టేశాను. ఎక్కడ మొత్తం కూడా సర్దేశా. ఈ బుక్స్లు మొత్తం కూడా పోయిన సంవత్సరం ఇడి జీగాడి, ఈ మొత్తం కూడా 4వ తరగతి బుక్స్ అంట, ఈ మొత్తం కూడా అక్కడ పెట్టేశాము. 5వ తరగతి బుక్స్లు మొత్తం నిన్న తెచ్చేసి మొత్తం కూడా బ్యాగులో సర్దేసి ఉంచాను నేనైతే. ఇంకా ఇప్పుడు నేను తీసుకునే బుక్స్లో తీసుకుని వెళ్ళి ఈ మొత్తం కూడా సర్దేయాలి. మొత్తం ఇంకా ఒక్కడి కూడా లేకుండా సర్దేయాలి. సర్దేసి మొత్తం కూడా ఎక్కడి ఎక్కడ సర్దుకుంటే విష్ణు వచ్చాకల్లా నాకు కూడా బాధ ఉండదు. చిన్న నువ్వు కూడా బడికెళ్ళు సరేనా, ఈ బట్టలు మొత్తం మడతేయాలి. ఏం బడికెళ్తున్నాను. ఇంకా ఈ వంటగది కూడా మొత్తం కూడా సర్దేయాలి. ఎట్టగంటే అట్టగబడి ఉన్నాయి పచ్చలు మొత్తం కడిగేయాలి. దానికి తోడు నాకైతే ఇక్కడ మాన అయితే మానపడుతుంది. పొద్దున్నే 4 కాడ నుంచి మొదలైందబ్బా, 4 కాడ నుంచి ఇంకా పడుతూనే ఉంది వాన అయితే. ఈ వానలోనే నేను పని అంతా కూడా చేసుకోవాలి, ఎందుకంటే రేపే కదా శుక్రవారం. నిన్న మొన్న అయితే ఇంట్లో పళ్ళే సరిపోయినాయి. ట్యాంక్ వచ్చాక అలా ట్యాంక్ నీళ్ళు బట్టి మొత్తం కూడా ట్యాంక్ వచ్చే రోజు మాత్రం కంపల్సరీ ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది అని లేట్ వెయిటింగ్ చేస్తూ ఉండాలి మేమంటే. మొత్తం కూడా కడిగేసి మొత్తం బయట వేసి బొచ్చులు మొత్తం కడిగేయాలి. ఎంత అయిద్దో టయా నాకు కూడా తెలీదు. నేనైతే పొద్దున్నే వంట ఇది చేసి జైగాడి క్యారేజ్ అయితే కట్టేశాను. ముందు క్యారేజ్ కట్టేస్తే వాడు పోతాడు కదా, ఇంకే బాధ ఉండదు. టిఫిన్ వేస్తే టిఫిన్ తిన్నారు చూడండి. మా అమ్మ అయితే పండ్లు అయితే చాలని పండ్లు చేసుకుంటుంది, వాన పడుతున్నా కానీ ఆ వానే ఇది మొత్తం కడిగేసింది. మా అమ్మ కడకముందే పండ్లు అయితే చాలని పండ్లు చేసుకుని కూర్చుంది, వాన పడుతున్నా మా అమ్మ అయితే. లడ్డు కాల్చిన వాడు అయితే మామూలుగా వెళ్ళిపోయట్లా ఆడు చూడండి పంపు కాడ. ఇది ఎక్కడేమో పనులు అయితే చాలని దబరాలు మొత్తం తీసి కడుగుతుంది. శుభ్రంగా మొత్తం కూడా ఎక్కడి మొత్తం కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. అమ్మో ఇది చెయ్యాలంటే చచ్చిపోయేదాన్ని ఇలా అయితే. ఈ మొత్తం కడిగేసి డబరాలు గిన్నెలు మొత్తం కడిగేసి ఎక్కడక్కడ సర్దాకల్లా నా ప్రాణం పోయింది. విష్ణు రాకముందే నేను మొత్తం కూడా చేసుకున్నా పని అంతా, ఎందుకంటే
ఎందుకంటే విష్ణు వస్తే ఈ పనులు అవసరమా ఇప్పుడు వేసుకోవటం నువ్వు అని అరుస్తాడు. మళ్ళీ ఈ మొత్తం కూడా సర్దేసి మొత్తం కప్పేసి ఏది కనపడకుండా బయట అన్నయ్య నీళ్ళ డబ్బాలు కానీ గిన్నెలు కానీ మొత్తం కూడా కడిగేసినవి ఉన్నాయి, కాకపోతే అవి మొత్తం కూడా వేసాను బయటే. బయట వేసి మొత్తం కడిగేసి సర్దుకున్నా. ఇంకా అయితే అన్నం అయితే వండాను కానీ కూర వండలేదు. జయగాడికి పెరుగన్నమే పంపించా అయ్యాడికి. కూర వండాలి ఇప్పుడు. స్నానం చేసి ఇంకా కూర వండి నేను కూడా ముఖం కడుక్కుంటే ముందుగా ఇప్పటికి కూర కూడా కడగలేదు ఇప్పటికి. ఎందుకంటే విష్ణు తెలిస్తే మనం కొట్టేస్తాడు దెబ్బకి. నాకైతే కొడతాడు కూడా. ఈ ఎచ్చా డబ్బాలు కూడా మొత్తం కూడా కడిగేసి మళ్ళీ ఎచ్చాలు మొత్తం సర్ది ఉంచాను ఎక్కడి ఎక్కడైతే. బయట అయితే గుల్లగుల్లగా ఉంది. మొత్తం కూడా కడిగేసి ప్రశాంతంగా ఇప్పుడిప్పుడైంది పని అంతా కూడా. ఒకటైంది టైం, 1 గంటకల్లా పొద్దునే మొదలేస్తే 1 గంటకల్లా మొత్తం కూడా కడిగేసుకున్నాను. శుభ్రంగా ఉంది ఇప్పుడైతే. నాకు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాలనిపించింది. ఎందుకంటే నాకు ఒక పని ఉంటే ఆ పని చేసిన దాకా ఎట్టాగా ఉంటుంది. ఆ పని చేసిన దాకా నాకు ఆకలి అవ్వదు, తినడానికి కూడా బుద్ధి పుట్టదు నాకైతే. అయితే బుక్స్కి పేపర్ వేయాలి కదా, అందుకు చినగకుండా ఉండాలి కదా, అందుకోసం అయితే మూడు ఇచ్చారు. బుక్స్ చాలా ఉన్నాయని ఇచ్చారు. ఒక బెల్టు, 3 సాక్స్ ప్యాకెట్లు ఇవి మొత్తం కూడా. బుక్స్ అయితే మామూలు లేవు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రావాలంట. ఏదే పెన్సిల్ ఇరేజర్ చాక్ మారు మొత్తం కూడా ఉన్నాయి బుక్స్. ఏదే డ్రాయింగ్ బుక్స్లు చూసారా ఎన్ని బుక్స్లు ఉన్నాయో. పాపం మా జయగాడు ఎట్టా మోస్తాడో తెలీదు. ఇదైతే బిల్ వేసిందామా. ఇది కూడా డ్రాయింగ్ పెన్సిల్ కానీ, మరి డ్రాయింగ్ పెన్సిల్ అండి మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. వాడు ఎట్టాగా చేస్తాడో తెలీదు. పోయిన సంవత్సరం అయితే కనీసం 3-4 నెలలు కూడా రాలేవయ్యి. 1 నెలలో మొత్తం కూడా గా చేసి మా అయిపోయి మా మళ్ళీ తెచ్చుకోవాలి మా అంటున్నాడు. మా జయగాడి దెబ్బకి ఈ మొత్తం కూడా 1 నెలలో కూడా ఉందో 1 నెల కూడా రావు. బుక్స్లు కూడా మా జయగాడు పాపం బ్యాగులో ఉంచి వెళ్తుంటే పిల్లలైతే లాగి అటు ఇటు చేసి చింపుతున్నారంట. చింపేసి చేసాకల్లా ఇంకా మొన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. చగలు అప్పుడు కానించి ఏం లేవు. మా జయగాడు ఇంకా జాగ్రత్తగానే తెచ్చుకుంటున్నాడు. టై ఇంకా డ్రెస్సులు రావాలి. డైరీ కానీ మళ్ళీ బుక్స్లు కానీ మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. డ్రాయింగ్ బుక్స్లు ఇందులోనే డ్రాయింగ్ వేయచ్చు బొమ్మలకి. అవి మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. ఇంకా రావాలంట 3-4. ఇవి వచ్చినాక పైనుంచి వచ్చి రాగానే ఫోన్ చేస్తామండి, వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నారు. సరేలే అన్నాం. ఇంతవరకు అయితే ఇప్పుడు తెచ్చాము. ఇంకా సాయంత్రం ఈ బుక్స్లు మొత్తానికి కవర్లు కొట్టేస్తే విష్ణు వచ్చి చేస్తానన్నాడు. చేస్తానన్నాడు మొత్తం కూడా. అప్పుడు దాకా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే మా లడ్డుగాడు దెబ్బకి ఈ బతకం అప్పుడే చింపుతున్నాడు కూడా ఎలా అంటే అలా. అందుకో పైకి పెట్టేశాను నేను. మా పిల్లల దెబ్బకి ఇవి కూడా ఉండవు.